అయ్యా పేమమ్మ కనిపించట్లేదు ఎత్తకండ్రా. ఊళ్ళో ఎసి ఎవరికి తెలియకూడదు. సైకిల్ మీద సైలెంట్ గా వెళ్ళండి. నా ముందే మా నాన్నని చంపేశారు, అది ఇక్కడ నా కళ్ళ ముందే కదులుతుంది. ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ ఈ టైం దాటిపోతే నీ నాన్నలాగే నేను నీతో ఉండను. హాసి అది పోదాం. వదలు. అయ్యో రాకపోతే నేను చచ్చిపోతాను. హాసి అది కాదు, నా మాట విను. బేబమ్మ నీకు మాట చెప్పాలి. బేబమ్మ అన్నయ్య పొద్దు పొద్దున గుమ్మం ముందు కూర్చున్నారేటి. ఐదింటిలోపే విండి గడుపు దాటించేసేమన్నారు పంతులు గారు. తర్వాత వర్షం మీద ఉందంట కదా, అందుకే నేను వీడు వచ్చేసాం. బావగారు వాళ్ళంతా వెనకమాల వస్తున్నారు.
ఏటే? అయ్యా అది పర్వాలేదు చెప్పు. బేమగారు ఒరిస్సా వెళ్ళి గూడ్స్ బండి ఎక్కేశారయ్యా. తెల్లారితే నిశ్చితార్థం కావాల్సిన పిల్ల గురించి ఏంట్రా మాటలు? గోయిందో అయ్యా నువ్వు వెళ్ళి చూడరా. సరేనయ్యా. అయ్యా విభం గారు చదువు పడుకున్నారయ్యా? ఫ్రాన్సిస్ చూడేసి వచ్చాను. రే గోవిందో. అయ్యా రేపటి నుంచి బేబమ్ని నువ్వే బండ్లో కాలేజీకి తీసుకెళ్లరా. అలాగయ్యా. 90 ప్రకాశ్ గాడి షాపులో తెల్ల కాగితాలు పుస్తకాలు కొనడం ఆకూడదు. బేబమ్మ ఇస్త్రీ బట్టలు నలగడం ఆకూడదు. అలాగయ్యా. బేబమ్మ కాలేజ్ హాజర్ పట్టీలో ప్రెసెంట్ మిస్ అని పట్టము ఆకూడదు. ఏటే? అలాగయ్యా అలాగే. ఈరోజు జరగాల్సిన నిశ్చితార్థానికి శకునం బాలేదని చెప్తావో, శాస్త్రం ఒప్పుకోలేదని చెప్తావో, ఆడపిల్లకి ఈలు కాలేదని చెప్తావో, ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నువ్వు ఏదైతే ముహూర్తం పెట్టుకున్నావో అదే ముహూర్తానికి నా కుదిరి నీ ఇంటి కొడలవుతుంది. ఏంటి వదలు? నాకు చాలా పనులు ఉన్నాయి. బుద్ధుంది అసలు నీకు? సారీ బేవమ్మ, పొద్దున కోపంలో వచ్చేసాను. ఒకసారి నా మాట విని బేవమ్మ. బేవమ్మ నువ్వంటే నాకు అది మా అదృష్టం బేవమ్మ. అయ్యా బేబం ఇక్కడ కలకత్తాలో కూడా లేదయ్యా. కూర్చో బేబమ్మ, తిన్నాక ఏమైనా తీసుకొస్తాను. అలాగే. బేమ్మా